అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత 8 నెలల నుంచి సరే అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది లేకుండా ఉండాలి, నాకు ఉద్యోగం లేకపోతే నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి నేను చాలా మనసు చంపుకుని ఉద్యోగం చేసినాను. ఈ క్రమంలో నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే, నా సబార్డినేట్స్ కానీ లేదా ప్రొటెక్షన్ వాచెస్ కానీ ఫైర్ వాచెస్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే, మీరు ఆమెకు సపోర్ట్ చేశారు అనే ఒకే ఒక రీజన్తో వాళ్ళని తీసేయడం, వాళ్ళను వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయడం, ఆయన అధికారాన్ని వాడేసి మీరు వద్దు డిపార్ట్మెంట్లో అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు, మీకు స్టేట్మెంట్స్ ఇస్తారు. వాళ్ళతో మాట్లాడిన మాటలు చాలా వల్గర్గా మాట్లాడినారు వాళ్ళని. దానికి వాళ్ళు కనీసం ఇప్పుడు నేను 13 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నానంటే మాకు లోకల్గా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్తో వాళ్ళతో ఎంతో కొంత అనుబంధం ఉంటుంది, అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు నాతో మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మొన్న రీసెంట్గా మా కంప్యూటర్ ఆపరేటర్, మీకు తెలుసుంటుంది, వెంకటేష్ నాయక్ అని ఉన్నాడు, ఆ అబ్బాయి లెపర్డ్ అటాక్ ఇష్యూ గురించి నాతో మాట్లాడుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో, అది గమనించినారంట రేంజ్ ఆఫీసర్ గారు. అది గమనించి, నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు, నువ్వు ఉద్యోగం చేద్దామనుకుంటున్నావా లేదనుకుంటున్నావా అని నెక్స్ట్ డే ఆఫీస్లోనే బెదిరించడం జరిగింది. అంటే లాస్ట్ మండే జరిగింది ఈ విషయం, 26th ఐ థింక్ జరిగింది. ఇలా అందరినీ బెదిరిస్తూ నాతో మాట్లాడకుండా చేస్తూ నన్ను సోషల్ బైకాట్ చేస్తున్నారు. ఆయన అఫీషియల్గా జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా నన్ను పార్టిసిపేట్ చేయనీయకుండా, నాకు ఎలాంటి వర్క్స్ అప్పజెప్పకుండా ఆయన ఆన్ పేపర్ సోషల్ బైకాట్ చేస్తున్నారు, ఇలాగ మాటల ద్వారా కూడా సోషల్ బైకాట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇవే కాకుండా ఆయన ఇలా నాకు సబార్డినేట్ స్టాఫ్ని ఇవ్వకుండా నన్ను ఒక్కదానే ఫారెస్ట్లోకి వెళ్ళిరామని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ డిఎఫ్ గారికి చెప్పుకుందామని చెప్పేసి నేను మొన్న 20th ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకుని వెళ్ళినాను. సో రేంజ్ ఆఫీసర్ గారు డిఎఫ్ గారికి కూడా మిస్కమ్యూనికేషన్ చేసి నాతో మాట్లాడేయకుండా చేసినారనమాట. సో అవన్నీ అలా జరుగుతున్నాయి. అయినా సరే చదువుకుపోయి పనిచేస్తుంటే మళ్ళీ నిన్న నైట్ నుంచి కొత్త ఇష్యూ ఒకటి తెర మీద తీసుకొచ్చి నా మీద మా సబార్డినేట్స్తో కంప్లైంట్ రాయిచ్చేసి యాక్షన్ తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి నాకు రాత్రి నుంచి న్యూస్ వస్తుంది. ఇది నన్ను చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే 13 ఇయర్స్ నుంచి పనిచేస్తుంటే ఎలాంటి రీజన్ లేకుండా మొన్న ఈ మధ్యనే ఒక పనిష్మెంట్ ఇచ్చినారు. మళ్ళీ ఇవాళ ఆయన చేస్తున్న అక్రమాలన్నీ చేస్తున్నారు. ఆయన కేసులు లేకుండా బండ్లు పంపిస్తున్నారు, డబ్బులు తీసుకొని ఆటోలో వెళ్తున్నారు. ఒక కేసుకి ప్రాపర్గా ఫైన్ చేయకుండా అన్అఫీషియల్ మెథడ్స్లో ఎన్ని కావాలో అన్ని చేస్తున్నారు. ఎలాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకుండా ఉన్న నన్ను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ విషయాలు నేను కూడా ఇంకా త్రూ మీడియా ద్వారానే హైయర్ ఆఫీసర్ నోటీస్కు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే నేను ఇవాళ మెసేజ్ చేయడం జరిగింది. ఇవన్నిటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని కూడా నేను మీకు ఇస్తాను. ఆయనే స్వతహాగా కొన్ని బండ్లు పట్టుకుని వితౌట్ కేసు పంపించడం, వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకున్నారు, అందుకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను అవి మీకు షేర్ చేస్తాను. ఆయన ఎక్కడెక్కడ ట్రాక్టర్ పట్టుకున్నారు, ఆయన వెహికల్ ఉంది, ఆయన ఉన్నారు, ఆయన డ్రైవర్ ఉన్నారు, ఆయనతో పాటు ఆయన లోపలికి వస్తే మాత్రం ఒక 4 స్టాఫ్ కావాలి ఆయన ఇంటి దగ్గర పనిచేయడానికి. తర్వాత ఆయన ప్రతిరోజు గెస్ట్ హౌస్ నుంచి క్యారీ తీసుకుపోవాలి, తీసుకుపోవచ్చు అని ఇబ్బంది అవుతుంది. గెస్ట్ హౌస్లో పనిచేస్తున్న ఫీమేల్ బంగ్లావాసిని కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆయన. ఇలా ఇన్ని రకాలైన ఫిజికల్ హెరాస్మెంట్ అనేది డైరెక్ట్గా కనబడకుండా మెంటల్గా సైకలాజికల్గా ఎంత హెరాస్ చేయాలో అంత హెరాస్ చేస్తున్నారు. సిస్టమ్ మొత్తాన్ని, నంద్యాల రేంజ్లో ఉన్న సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేసేసినారు. ఎవరైనా సరే ఆయన కలవాలంటే అసలు ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను కలవడం చాలా ఈజీ అన్నమాట. ఛాంబర్లో కూడా ఆయన ఎవరిని అలో చేయరు, అసలు మనం విష్ చేసినా పట్టించుకోరు, అసలు చూడకుండా ఉంటారు. నోటి మాటతో కాకుండా చేతి సైగలు చెప్తుంటారు, మీరు వెళ్ళండి ఉండండి అన్నట్టు. అంటే ఒక చూడటానికి మాకు ఎంబరాసింగ్ అనిపించే బిహేవియర్ ఉంది ఆయన దగ్గర. దీని మీద మేము అసోసియేషన్ వాళ్ళు కూడా తీసుకుపోయినాము. వాళ్ళు కూడా ఏంటంటే ఆఫీసర్స్కే పాజిటివ్గా చెప్తున్నారు తప్ప సబార్డినేట్ ఏమి ఇబ్బంది పడుతుంది అన్నది ఆలోచించే పరిస్థితిలో లేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.